ఓకే. 2 డేస్ బ్యాక్ 12/10/24 మార్నింగ్ 8 AM చిలమత్తూరు పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. నైట్ అంటే ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 11 and 12 మధ్యలో 3:34 టైంలో కొంతమంది ఒక 6 మంది వ్యక్తులు తాము చిలమత్తూరు మెయిన్ విలేజ్ 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అండర్ కన్స్ట్రక్షన్ పేపర్ మిల్లో వాచ్మెన్గా పనిచేస్తామని 6 మంది వ్యక్తులు వచ్చి తమని అటాక్ చేసి తమ పైన దాడి చేసి ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసి అక్కడున్న సీసీ కెమెరా బ్రేక్ చేసి తర్వాత వాళ్ళ 5,000 రూపాయల డబ్బులు వాళ్ళ అల్మారా నుంచి తీసుకొని ఆ తర్వాత వాళ్ళ కోడలు అత్త ఇద్దరి పైన సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది, గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది అని చెప్పి మనకు కంప్లైంట్ రావడంతో కేసు రిజిస్టర్ చేసి చేయడం జరిగింది. ఇమీడియట్గా సీను విజిట్ చేయడం జరిగింది. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ అండ్ సెల్ ఫోన్ అనాలిసిస్ టీమ్స్ అన్నీ కూడా అక్కడ ప్రజెంట్ అవ్వడం జరిగింది. 10 నుంచి 11 గంటల మధ్యలో సీన్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యసాయి, SD2 ఇంజిపూరు అండ్ అదర్ ఇన్స్పెక్టర్ టూటౌన్, ఇన్స్పెక్టర్ అప్గ్రేడ్ పిఎస్ ఆఫ్ హిందూపూర్, అందరూ కూడా సీన్కి వెళ్ళి విజిట్ చేసి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించడం జరిగింది. పగలగొట్టబడినటువంటి సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి DVR తీసుకోవడం జరిగింది. దాని నుంచి సీసీ ఫుటేజ్ని 11 o'clock కల్లా డెవలప్ చేయడం జరిగింది. ఈ డెవలప్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధితులతో ప్రత్యేకంగా నేను మాట్లాడడం జరిగింది. వారు ఒక ఇంపార్టెంట్ క్లూస్ ఇవ్వడం జరిగింది బాధితులు. సో దాని ఆధారంగా ఇది ప్రీవియస్ నేరస్తులు, ఎక్స్ కన్విక్ట్స్, నోటోరియస్ క్రిమినల్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరున్నదని దానిపైన ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసుకుంటే స్పెషల్ పార్టీ, ఐడి పార్టీ అంటే క్రైమ్ పార్టీ అండ్ అదర్ SB స్పెషల్ బ్రాంచ్ వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క వీడియో కెమెరాలు ఏదైతే వచ్చిందో వ్యక్తి అతన్ని మొదటగా గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి విషయాలను వెరిఫై చేస్తూ ఆ ఏరియాలో వెరిఫై చేసిన మీదట అతని అసోసియేట్స్ ఎవరు ఏంటనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. సో మొత్తం నిందితులందరినీ కూడా 12 అవర్స్లో గుర్తించడం జరిగింది అదే రోజు. ఆ తర్వాత ఇంకా మేము సర్చ్ టీమ్స్ని పెట్టుకొని సర్చ్ టీమ్స్ ఆధారంతో వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటని చెప్పి ట్రావెల్ డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటూ వితిన్ 48 అవర్స్లో 5 మంది కుదిరిన సమాచారం వాళ్ళని అప్రిహెన్షన్ చేయడం జరిగింది. నిన్న 14/10/24 2 o'clock టైంలో అరెస్ట్ చూపించడం జరిగింది. దీనిలో 3 మైనర్స్ ఉన్నారు. ఈ మైనర్స్కి ఫాదర్స్ లేరు, మదర్స్ ఉన్నారు, ప్లస్ వాళ్ళు చాలా పేద కుటుంబాలు చెందినటువంటి ఈ మెయిన్ నేరస్తులు ఎవరైతే నాగేంద్ర అండ్ ప్రవీణ్ ఉన్నారో వీళ్ళు ఈ పిల్లలు టైల్స్ కంపెనీలో పనికి వెళ్తారు. ఆ టైల్స్ కంపెనీలో పనిచేసేటువంటి ఆ టైల్స్ కంపెనీ పని చేయించేవాడు ఎవరైతే ఉన్నారో అతను ఈ ఇంపార్టెంట్ నేరస్తులకి ఫ్రెండ్ కావటం వలన ఈ పిల్లల్ని వీళ్ళు అలా చూడటం జరిగింది. సో ఈ పిల్లల్ని తీసుకెళ్ళటం, వీళ్ళని అక్కడ రెక్కి పర్పస్ పెట్టుకోవటం, సీసీ కెమెరాలు వాళ్ళతో పగలగొట్టించడం, ఆ తర్వాత వీడు లోపలికి వెళ్ళి ఇంకా మెడల పైన నేరానికి పాల్పడటం జరిగింది. సో చిల్డ్రన్ హోమ్కి పిల్లల్ని పంపించడం జరిగింది, జేజే బోర్డుకి రెడ్యూస్ చేస్తున్నాం. అట్లాగే ఈ నేరస్తుల్ని రిమాండ్కి తరలించడం జరిగింది. ఇంకొక నేరస్తుడు అబ్స్కాండింగ్ ఉన్నాడు, చాకలి సీన్ అని. సో అతను కూడా త్వరలో అరెస్ట్ చేయడానికి టీమ్ని ఫామ్ చేసుకున్నాం. సో ఈ మొత్తం వ్యవహారంలో టెక్నికల్ ఎవిడెన్స్ అనేది మనకి చాలా ఉపయోగపడింది, అట్లాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించాము. అట్లాగే మొత్తం ఒక 4 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ అందరూ కూడా ఒక అండర్ ద లీడర్షిప్ ఆఫ్ SDPO హిందూపూర్ అండ్ యూనిట్ ఆఫీసర్ టీమ్ లాగా వర్క్ చేసి అతి త్వరగా నేరస్తుంది మనము 48 అవర్స్లో అరెస్ట్ చూపించడానికి కృషి చేసినటువంటి ఆఫీసర్స్ అండ్ మెన్ అందరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారందరికీ కూడా రివార్డు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు క్యాష్ రివార్డ్స్ కూడా ఇప్పుడే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి నేరాలు అంటే ఈ నేరస్తుల యొక్క చరిత్రను కనుక స్టడీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు మొదట ప్రాపర్టీ అఫెండర్గా వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేశారు. 12 ఇయర్స్ 14 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే
మెయిన్ అక్యూజ్డ్ ప్రాఫిట్ అఫెండర్గా తయారవడం జరిగింది. అతనికి అప్పటికే వాళ్ళ బాబాయి ఒక అతని దగ్గర ఇతను ట్రైనింగ్ అయ్యాడు. అతని పేరు దుర్గా. సో అతని ఆధారంగా ఇతను కొన్ని మరత నేరాలు పాల్పడటం జరిగింది. తర్వాత ఇతనే సీనియర్ అయిపోయి గ్యాంగ్ను పెట్టుకొని ఇద్దరు ముగ్గురిని తనతో పాటు ఆఫీసుకు తీసుకెళ్ళడం జరిగింది. తన మేనలుడైన ప్రవీణ్ కూడా తర్వాత నేరాలకు పాల్పడే విధంగా ఇతను తయారు చేయడం జరిగింది. సో వీళ్ళు ప్రాపర్టీ అఫెన్స్లు మనకి మొదటి అక్యూజ్డ్ అయినటువంటి నాగేంద్రకి 37 ఉన్నాయి. దీనిలో ఎక్కడా కూడా రేప్ అనేది రిపోర్ట్ కాలేదు. ఆ తర్వాత వీళ్ళు రేప్ కేసెస్ రేప్ కమ్ ప్రాపర్టీ అఫెన్స్లు కూడా చేశారు, కానీ రిపోర్ట్ కాలేదు. సుమారు 20 కేసులు వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒంటరిగా ఉండేటువంటి జంటలు, అవుట్స్కట్స్లో వెళ్ళేటువంటి జంటలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ దగ్గర నుండి ఎంత మనీ ఉంటే ఈవెన్ 2000 రూపీస్ ఉంటే కూడా దే యూస్ టు ఎక్స్ట్రాట్ అండ్ ఆల్సో కమిట్ సెక్సువల్ అసాల్ట్ ఆన్ ఉమెన్. సో భారత మహిళలు తమ యొక్క గౌరవానికి భంగం కలుగుతుంది కాబట్టి గోప్యతని పాటిస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ అనేది ఇవ్వలేదు. అందువలన ఈ ప్రాపర్టీ అఫెన్స్ ప్లస్ రేప్ ఉన్నటువంటి కేసులు రిపోర్ట్ కాలేదు. 37 కేసులు రిపోర్ట్ అయినవి ప్రాపర్టీ అఫెన్సెస్. వీటిలో పలు ప్రాంతాల్లో చేయడం జరిగింది, మన చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఈవెన్ ఒంగోలులో కూడా అంటే మార్కాపురంలో కూడా ఒక కేసు ఇతను కన్విక్షన్ అయింది. 2 సంవత్సరాలు ఒంగోలు జైల్లో 2008లో ఉండి రావడం జరిగింది. అట్లాగే బైరెడ్డిపల్లి చిత్తూరులో కూడా కన్విక్షన్ అయింది. ఇంకా చాలా కేసుల్లో ఇతను ట్రయల్స్ నడుస్తున్నాయి. సో ఈజ్ గోయింగ్ టు అటెండ్ కేసెస్ ఫర్ ట్రయల్స్. సో ఇవన్నీ కూడా అంటే వీళ్ళకి బెయిల్ పర్పస్ కొంతమంది హెల్ప్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. బెయిల్ వచ్చే టైంలో వీళ్ళకి ఫైనాన్స్ ఇవ్వడం, మళ్ళీ వీటిని వీళ్ళు దొంగతనాలు చేసి వాటిని తీర్చడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు గతంలో కూడా ఈ నేరాలకు పాల్పడే టైంలో వీళ్ళకి గంజాయి అట్లాంటివి కూడా తాగే అలవాటు ఉందని చెప్పారు. సో దానిపైన కూడా మేము విచారించి ఫ్యూచర్లో ఒక మంచి ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తీసుకురావడం జరుగుతుంది. టెక్నాలజీని ఇంకా ఇంప్రూవ్ చేసి మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాలకి ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొచ్చి జిల్లాలో మంచి ఇంపాక్ట్ తీసుకోవడానికి అవేర్నెస్ కండక్ట్ చేయడం, టెక్నాలజీ వాడటము, ఆఫీసర్స్ని మెన్నని మోటివేట్ చేయడము, క్విక్ రెస్పాన్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం, సాధ్యమైనంత వరకు ప్రివెంట్ చేయటం. అవుట్స్కట్స్లో మన జిల్లాలో ఎక్కువగా అవుట్స్కట్స్లో అంటే మెయిన్ విలేజ్కి దూరంగా ఇళ్ళు ఉండడం, తర్వాత పొలాల మధ్యలో ఒక్కొక్క ఇల్లు మాత్రమే ఉండడం, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఒకసారి అవేర్నెస్ కల్పించి సీసీ కెమెరాలు ప్రొటెక్షన్ పెట్టుకునే విధంగా అవగాహన కల్పించడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. అట్లాగే ఈ నేరస్తుల యొక్క ఫొటోస్, ఎక్స్ కన్విక్ట్స్, ఎక్స్ సస్పెక్ట్ షీట్స్ అవి ఇవి కూడా మొత్తం కూడా ఫొటోస్, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా, వాళ్ళు ఎన్ని కేసులు ఇన్వాల్వ్ అయ్యారు, ఇలా ప్రజెంట్ అంటే యాక్టివ్గా ఉన్నారా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్నింటితో ఒక డేటా బేస్ తయారు చేసుకుని ఫ్యూచర్లో టెక్నాలజీ ఇంకా ఉపయోగించి ఇంకా పటిష్టంగా చేయటం జరుగుతుంది. ఈ కేసుకు పర్టికులర్గా స్టేట్ వైడ్ ఆఫీసర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు హానరబుల్ హెచ్ఎం మేడం అండ్ మా గౌరవ టీజీ సార్, ఏడీజీ ఇంటి సార్ అందరూ కూడా రెస్పాండ్ అయ్యి ప్రాపర్గా గైడ్ చేయడం జరిగింది, సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, టైం టు టైం మానిటర్ చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మా సత్యసాయి జిల్లా టీంని అప్రిషియేట్ చేయడం జరిగింది, దానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఫ్యూచర్లో ఇలాంటి నేరాలే జరగకుండా ఉండటానికి మాకు ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుంది. మంచి పటిష్టమైన ప్రణాళికతో మేము ముందుకు వెళ్తాము. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఈ పర్టికులర్ కేసు ఇంకా వన్ మోర్ కేసు ఆఫ్ అదర్ డిస్ట్రిక్ట్ కలిపి ఒక స్పెషల్ కోర్టుని ఫామ్ చేసి త్వరలో ఈ కేసు ఫాస్ట్గా విచారణ జరిగి నిందితులకు శిక్ష త్వరగా పడే విధంగా చర్యలు తీసుకుంటామని నిన్న ప్రకటించడం కూడా జరిగింది. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. సో దిస్ ఈజ్ ద